అయ్యే ఇవ్వాలి. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదుగా, కరోనా రీచ్చా. ఇప్పుడు ఎలక్షన్లు కూడా కొంచెం లేటుగా పెడితేనే మంచిది. జనాలు బయటికి రాకుండా ఒక చోట గుమ్ము కూడకుండా ఉంటారు. పోలవరాన్ని తాకట్టు పెట్టడం, దానికి నిధులు కావాలమ్మా. కేంద్రం సరిగ్గా నిధులు ఇవ్వట్లేదు. నిధులు ఇస్తే త్వరగా పూర్తి చేస్తారు, మనకి బాగా పంటలు పండుది, నీరు వస్తుంది, అంతా బాగుంటుంది. లోకల్ ఎలక్షన్లు వద్దు అనట్లా, కొన్ని రోజులు ఆగుదాం అంటున్నారు. స్కూల్స్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం అంటున్నారు, కానీ అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు. స్కూల్సా? స్కూల్స్ అయితే ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనేంటమ్మా, నీ కేసులు వస్తున్నాయి కదా చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు సోషల్ డిస్టెన్సు, మాస్కులు పెట్టుకోవడం, వాళ్ళకేం తెలుసు. మనకే ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్లలకి ఎలా ఇదైతే. అది ఎంత మట్టికి పెద్ద పెద్ద వాళ్ళకే తెలియట్లేదు, మా పోటోళ్ళకి ఏం అర్థం కాకోకుండా ఉంటా ఉన్నాం. ఏమండి, ఎవరు ఎవరు తాకట్టు పెట్టుకుంటారు మాకు తెచ్చిన విషయం? మీరు ఎవరు అనుకునేదని కదా, తాకట్లు దాకా మేము వెళ్ళాం కదా. అది చిన్న జాబ్ వాళ్ళం, ఏదైనా కానీ కొన్ని టీవీలో చూస్తే వింటాం, వాళ్ళు చెప్పింది వింటాం, మేము చెప్పి ఎవరు చెప్పింది వింటానే ఉంటాం కదా. ఎవరిదైన నిర్ణయం మనం తీసుకోలేము. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం గట్టిగా పట్టుకుని చూస్తే దాన్ని బట్టి ఏంటండి. అని ఎన్నోసార్లు అటు ఓపెన్ చేసినవి ఉంటాయి, చేసినవి ఉంటాయి, అది అంతవరకు ఖర్చు అనేది కాదు కదా. అకౌంట్ అనేది చూడాలి. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేదు. సచివాలయాలు ఇదివరకు కార్డులు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వారం రోజుల్లో కార్డులు ఇవ్వటం అవి కాస్త బాగున్నాయి. మాకు ఏదో ఒక రెండు మూడు ఏదైనా వచ్చేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు బాగా అది వాళ్ళు చేస్తున్నారు, కానీ కాస్త ఆయనకి కొంత పరిపాలనకు అనుభవం కాస్త కొత్త కాబట్టి కొద్దిగా ఇంకా ఆయన అనుభవం సంపాదించాలి. అది ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, అది రాజ్యాంగ ఎలాగో తీసుకొని వాళ్ళు చేసుకోవాల్సిన పనులు, మనం చెప్పలేం కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని రాజకీయాలు ఉండని మన రాష్ట్రం కోసం అందరికీ అన్ని రాజకీయ పార్టీలు కలిసిమెలిసి చేసుకోవాలా. ఎన్ని విభాగాలు లోపల రాష్ట్రం లోపల ఏమన్నా కింద పైన పడిన కానీ ఇటువంటి వాటికి వచ్చేసరికి అందరూ ఏకమై పోరాడి హక్కులు సాధించుకోవాలా. స్కూల్లో ఓపెన్ చేయటం అంటే కాస్త మరి పిల్లలకి కరోనా చిన్నపిల్లలు కదా, కాస్త కరోనా జాగ్రత్తలు తీసుకుంటే. ఎందుకంటే ఎన్నాళ్ళైన స్కూల్ మూసి కూర్చుంటాం, నవంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ సంక్రాంతి సెలవులు వస్తాయి, మళ్ళీ మార్చిలో సెలవులు వస్తాయి. మరి ఎట్లా కొట్లా మరి ముసుకుని తన జాగ్రత్తలు తీసుకుని స్కూల్ తెరవాలి, లేకపోతే ఎడ్యుకేషన్ పాడైపోతుంది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గత నిర్ణయం అయితే బాగానే ఉంది. ఎందుకంటే అప్పటికి కోవిడ్ అంతంత మాత్రంగానే మన ఇండియాలో ప్రవేశించింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అతి తక్కువ. ఆనాడు చేసి ఉన్నట్టయితే చక్కగా ఈ పాటికి అయిపోయేది కూడా. కానీ ఈరోజు కొంతమంది మరి ఎలక్షన్ పెడదామని మరి ఈసీ గారు రమేష్ కుమార్ గారు ఆయన పిలుపునిచ్చారు అన్ని పార్టీలు చేసి అన్ని పార్టీలని. మరి వైసీపీ మాత్రం వ్యతిరేకించి ఇది దూరంగా ఉంది. ఈ మీటింగ్లో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ పెట్టాలి ఎందుకంటే మున్సిపాలిటీల్లోని ఆయా చోట్ల పనులు ఆగిపోయినాయి. అధికార పాలన పెట్టారు, అధికార పాలన పెట్టడం వల్ల ఆఫీసర్లు ఒక సందు రెండు సందులు తిరుగుతారే తప్ప అన్ని సందులు చూసి జాగ్రత్త చేసే విధానం లేదు. దోమలు ఉంటే ఆ దోమలు మందు కొట్టాలి, ఎక్కడ వాళ్ళు కనీసం పాటించుకోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా విషయం చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరోనా కోవిడ్ ఈ మరి కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఒక మెమోరాండంకి ఇస్తామని వెళ్తున్నా కూడా ప్రజా సమస్యల మీద ఇదిగో ఈ పలానా ఏరియాలో చెత్త ఉండిపోయింది, మురుగు కాలువలు తీయట్లేదు, చాలా సమస్యలుగా ఉన్నాయి సార్ అంటే మీరు ఆ దూరంగా చెల్లిపోండి అనే పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఈరోజు ఎలా పెడతారు ఎలక్షన్ చెప్పండి. నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే, దళిత ఒక నాయకుడిగా ఎలక్షన్ని ఇంకా కొంతవరకు టైం వేయటం వల్ల మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలంలోనే ఇప్పుడు కరోనా వైరస్ అనేది మొన్నటి వరకు పర్వాలేదు, ఇప్పుడు గాల్లో కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అంట. దానికి కూలింగ్ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా జీవించే శక్తి ఉందని మరి డాక్టర్లు సీనియర్లు వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ చలికాలం అనంతరం అయిపోయిన తర్వాత ఒక ఎండాకాలం టైంలో వచ్చే సంవత్సరంలో పెడితే బాగుంటుందని మీ దళిత జాగృతి సేన తరపున మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్. కేసులు మాఫీ చేసుకోవటం అన్నట్టు కేవలం పోలవరం ప్రాజెక్ట్ చూపించి చేయక్కర్లేదండి. తను ఇప్పుడు తన గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లోనే అది లేకుండా ఆయన అనేది ఏంటంటే పోలవరము
మా నాన్నగారు ఉన్న టైంలో బాగానే జరుగుతూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ మా నాన్నగారి పేరు వస్తుందా? పోలవరం ఇప్పుడు కనకదుర్గ దగ్గర బ్యారేజ్ ఓపెన్ చేశారండి టీడీపీ గవర్నమెంట్లో. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయితే టీడీపీ ఐఎంలో పని జరిగింది. టీడీపీ ఐఎం ఓపెనింగ్ టైంలోనేమో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని ఏం చేసిందంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని నిదానంగా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చింది. ఎందుకని త్వరగా అయిపోతే ఎంత చేసినా కానీ ఆ గవర్నమెంట్కి పేరు వస్తుందన్న దానితో ఆ ఉద్దేశంతో అలా జరగలా. ఈ పోలవరం కూడా టీడీపీ ఐఎంలో చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఐఎంలోనే కదా ఇది అనుకుంటారని చెప్పి దాన్ని కూడా తన సామాజిక వర్గమైన కమ్మ వర్గానికి ఇంజనీర్లు పెట్టుకొని ఎన్నో మతలబులు జరిగినాయండి. అయ్యి చాలా ఫ్రాడ్లు జరిగినాయి. నిజంగానే పోలవరం గురించి నిజం ఒక ఎంక్వైరీ చేస్తే మాత్రం ఎంతోమంది టీడీపీలో ఆనాడు ఉన్న దొంగలందరూ బయటకు వస్తారు. అదే ఈయన ఏమంటున్నాడంటే వెనక్కి అది దాని ఇంగ్లీష్లో ఉందని అన్నారండి. దాన్ని బట్టి మేము పోలవరానికి చూపించుకొని కేసులు మాఫీ చేయాలని అలా అని చెప్పి నేను ఒక వైఎస్ఆర్ తరఫున ఏం మాట్లాడట్లేదు. ఒక మధ్యవర్తిగా ఒక దళితుడిగా మా ఉపయోగాలను చూసుకుంటాం కాబట్టి ఆ విధంగా అయితే మాత్రం కాదని నేను తెలియజేసుకున్నాను. లోకల్ ఎలక్షన్ కొత్తది ఇస్తారనుకుంటున్నా. అది ఆయనే అడగాలి, నేను ఎట్ట చెప్పేది. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఏమో చూడాలి, మాకు అంత శ్రద్ధ అంత టైం ఉండదు. ఏంటి కరెక్టా కాదా అని ఆలోచించే అంత టైం ఉండదు. మాకుండే పనులు మాకుంటాయి. స్కూల్స్ ఓపెన్ చేయటం మాత్రం కరెక్ట్ కాదనుకుంటున్నాం. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమన్నా వైరస్ వచ్చినా చేసినా తట్టుకోవడం కష్టం. వాళ్ళు పెద్దవాళ్ళు అంటే పర్వాలేదు కానీ కొంతకాలం ఇది కంట్రోల్ అయ్యేదాకా ఎదురు చూడటమే మంచిదేమో వ్యాక్సిన్ వచ్చేదాకా. అంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా, అదే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ లేదు, ఏం అవసరం లేదు. కోవిడ్ ఉండి చస్తుంటే జనాలు ఇంకెక్కడ ఈ కోవిడ్ వల్ల ఇదైపోతూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చి ఇంకా గ్రామాలు పెరిగిపో. రేపు రైతులు వ్యవసాయ పనులు వస్తాయి కదా, వ్యవసాయ పనులు వస్తాయి కదా. మరి వ్యవసాయ పనులు వస్తే ఇప్పుడు ఎలక్షన్ ఎలా పెడతారమ్మా? వ్యవసాయ పనులు వస్తాయి అంతా అరాచకం అయిపోతుంది. ఎందుకు తలకనే ఇప్పుడు ఎలక్షన్ వాయిదా వేయటమే కరెక్ట్. అది వాళ్ళ ఇష్టం. అది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఎలా జరగాలంటే అలా జరగాలి. అంతేకాని మనం ఎవరు చెప్పడానికి. అది ఎలక్షన్ అయితే ఇప్పుడు వేస్ట్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రేపు కోతలు వస్తాయి, ఇబ్బంది కదా. అటు కోతలు మళ్ళీ ఇప్పుడు ఏదో బంగాళాఖాతంలో తుఫాన్ అని పేపర్లు టీవీలో ఇస్తున్నారు. మరి ఇవన్నీ పుచ్చుకుని ఎలక్షన్ ఎలా పెడతారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలక్షన్కి మంచిది కాదు. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి అయితే కరెక్ట్ ఎలక్షన్, మళ్ళీ దాడవా ఉండి ఊడిపులు అయిపోయాక అప్పుడైతే కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇబ్బంది లేని విషయం అది. అది తాగట్టు పెట్టారో ఉంచుకున్నారో తెలీదు. ఇప్పుడు ఏంటయ్యా అంటే కన్సార్షియానికి వెళ్ళి, బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళి పోలవరం కూడా పూర్తి చేయొచ్చు. ఏ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా చేయొచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చేయొచ్చు. కన్సార్షియానికి వెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోతే వీళ్ళు కన్సార్షియానికి వెళ్ళిపోయి కట్టేసి చూపించవచ్చు, నో ప్రాబ్లం. దానికి ఏముంది పెద్ద పోలవరం? ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, అవి మొత్తం తనఖా పెట్టేసి లక్ష కోట్లు. ఇప్పుడు కేసీఆర్ గట్ల కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళాడు, చాలా బాగుంది. అతను చేయలే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసి దడిచే పనే ఉంది. వీళ్ళు కన్సార్షియానికి వెళ్ళి బ్యాంకులు ప్రభుత్వ భూములు అన్నింటినీ తనఖా పెట్టేసుకుని దానికి ఎంత అయితే అంత పోలవరం కంప్లీట్ చేసేయచ్చు. అది చంద్రబాబు నాయుడు అయినా అని వైఎస్, అది అంతా కరెక్ట్ కాదు. పోలవరం చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు చేయలేదనుకో, కన్సార్షియానికి వెళ్ళిపోయి ఇన్ టైంలో బుక్ చేసేసుకుంటే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది పోలవరం. అది కన్సార్షియానికి వెళ్ళమని, బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్తే బాగుంది. ఇప్పుడు కాళేశ్వరం చేయలే, కేసీఆర్ చేశాడా లేదా? కాళేశ్వరం 80,000 కోట్లు తెచ్చాడు, 4 బ్యాంకుల దగ్గరికి వెళ్ళాడు, భూములని తనఖా పెట్టాడు, తెచ్చాడు 80,000 కోట్లు. ఎంతో తెలియదు అది మనకి, కానీ చేశాడు. అంతమంది కరెక్ట్ ఫిగర్ తెలియదు, చేశాడు, బాగుంది. అలాగే ఇదే అంతే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడేవాడో వచ్చిస్తాడంటే మనకి ఈ లోపు ఇదైపోతుంది కదా, మనకి పని అవ్వద్దు. అందుకని ఎవరి మీద ఆధారపడతాం ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళ మనం సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది పోలవరం అయిపోతున్నప్పుడు. స్కూలు ఓపెన్ చేస్తే అది టీచర్స్ యొక్క ఇది ఉంటుంది కదా, ఉపాధ్యాయుల యొక్క కంట్రోలింగ్ ఉంటుంది కదా. ఒకరోజు ఏదో పెడతా అంటున్నారు కదా, కాస్త బెనిఫిట్ అది. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి కాస్త తిరుగుతూ ఉంటే అలవాటు పడుతుంది. 1 అవర్ 2 అవర్ పెడతారు కాబట్టి పర్వాలే. ఎలక్షన్ల గురించి చెప్పాలంటే, స్థానిక ఎలక్షన్ల గురించి చెప్పాలంటే, ఆ నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన పనికి యాక్చువల్గా 2018లోనే ఈ ఎలక్షన్లు జరిపితే ఇప్పుడు స్థానికంగా కార్పొరేషన్లన్నీ బలపడేవి, లేకపోతే కార్పొరేషన్కి రావాల్సిన నిధులన్నీ వచ్చాయి.
తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేషన్ గురించి మాట్లాడి జగన్ గారికి సంప్రదించకుండా ఆయనకాయనే వచ్చేసి మీడియా ముందు కూర్చొని నేను స్థానిక ఎన్నికల్ని నేను కోవిడ్ వల్ల నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి ఎంత పెద్ద రాంతాంతం చేసి మళ్ళీ తర్వాత హైదరాబాద్లో పార్కయ్య తోటలో ఈ బీజేపీ వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళతో సుజనా చౌదరితో మీటింగ్ అయిపోయి ఇవన్నీ చేసి ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు, రెండు రాష్ట్రాలు గమనిస్తున్నారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఐఏఎస్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ప్రవర్తించిన ఆయన ఎప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్త లాగానే చంద్రబాబు తత్తు లాగానే ప్రవర్తించాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఒక ఐఏఎస్ లేదా నేను ఒక ఈసీని సిఈసీని అన్న దృక్పథంలో చేయలేదు కాబట్టి సో ఈ ఎలక్షన్స్ గురించి తుదుపరి నిర్ణయం జగన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఏదైతే బేస్ చేసుకొని మాట్లాడతాడో దానికి తగ్గట్టుగా ఐఏఎస్లు పనిచేయాల్సిందే. నీకు వచ్చినట్టుగా లేకపోతే నీకు నచ్చినట్టుగా లేకపోతే నీ చంద్రబాబు మాటలని నువ్వు చేస్తే సహించరు. జనాలు కూడా అందరికీ సోషల్ మీడియాలో టీవీలో అందరికీ అర్థమైపోయింది మాకు ఇప్పుడు ఏమి ఎన్నికలు అవసరం లేదు. అవును, కరోనా 3 కేసులు ఉన్నప్పుడేమో పోస్ట్ పోన్ చేశాడు, 3000 కేసులు ఉన్నప్పుడే పెడదాం అంటున్నాడు. సో ఇప్పుడు మాకేం అవసరం లేదు, ఇప్పుడు అంతా పరిపాలన అంతా బాగానే జరుగుతుంది, జగన్ గారి పరిపాలన అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. సో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఆ సిఈసి నుంచి తొలగిపోతే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. జగన్ గారి కేసుల గురించి మాట్లాడాలంటే లోకేష్ చంద్రబాబు సరిపోరు, అసలు ఆ తెలుగుదేశం టీమే సరిపోదు. ఎందుకంటే ఒక సంతకం లేకుండా పెట్టిన కంప్లైంట్ గురించి 18 నెలలు జైల్లో పెట్టారు. ఆయన్ని హ్యాపీగా జైల్లో కూర్చున్నాడు, నేనేంటో నిరూపించుకుంటానన్నాడు. 13 కేసుల్లో దగ్గర 9 కేసులు కొట్టేశారు, అసలు ఆ కేసు నిలబడదని అందరికీ తెలుసు. సో కేసుల గురించి పోలవరాన్ని తాగడి పెట్టడం లేకపోతే కేసుల గురించి రాష్ట్రాన్ని తాగడి పెడతాం, నిజంగా జగన్ దమ్ము ధైర్యం ఉన్న సీఎం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. సో వీళ్ళు చెప్పాను సొల్లు కబుర్లు సోది కబుర్లు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాలు ఏం పీకలేకపోయారు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్లు లేవు, లేకపోతే కాలువలు లేవు, సిగ్గుసేరం లేదు. చంద్రబాబు మాట్లాడుతున్నావు నా కుప్పానికి నీళ్ళు లేవు, నువ్వేం చేసావురా బాబు, నువ్వు ఫస్ట్ 9 సంవత్సరాలు చేసావో తర్వాత 5 సంవత్సరాలు చేసావో ఏం పీకావు నువ్వు, నీ కుప్పానికే నువ్వు మంచినీళ్ళు ఇచ్చుకోలేకపోయావు, నువ్వు అంత అసమర్థుడివి, ట్రాక్టర్ తోలలేనోడు పార్టీ అట్ట తోలుతాడు అని చెప్పి నువ్వే గమనించి ఆడి పార్టీ పగ్గాలివా ఆడు మాట్లాడేవాడు. అసలు లోకేష్ అనేవాడు జగన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు, కాలి చిటికిన వేలు ఇంటి కింద కూడా పనికిరాడు లోకేష్ అనేవాడు. అసలు వాడికి అంత సినిమా లేదు, వాడి గురించి మీడియాలో మాట్లాడటం, వాడి గురించి ప్రశ్నలు అడగటం, వాడి గురించి మేము చెప్పడం అనేది శుద్ధ వేస్ట్. లోకేష్ అనేవాడు ఒక పెద్ద ఎదవ. అవును, ఎందుకంటే రీజన్ ఉంది ఎలక్షన్, ఇప్పుడు స్కూల్స్ తెరవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దగ్గర నవంబర్ వచ్చేసింది, ఒక ఎకనామిక్ ఇయర్ పోతుంది, దాన్ని బట్టి ఏం చేస్తానంటున్నారంటే ఈ 3 నెలలు 4 నెలలు ఏం చేస్తారంటే ఉన్న సిలబస్ని తగ్గించేసి 50% 30% సిలబస్ తీసుకొని రేపు ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ పెడతారు. అది కూడా సరిసంఖ్య బేస్ సంఖ్యలో క్లాసులు పెడతారంట, 1వ తరగతి వాళ్ళకి ఒక రోజు, 2వ తరగతి వాళ్ళకి ఒక రోజు. అదేవిధంగా ఏమంటారంటే హాఫ్ డేస్ పెడుతున్నారు మధ్యాహ్నం వరకు పెట్టి, అసలు ఏదో ఒక బేసిక్గా ఈ సంవత్సరం ఇగో ఈ ఎడ్యుకేషన్లో చెప్పామని చెప్పించుకొని ఒక ఎకనామిక్ ఇయర్ ఈ 2020ని కంప్లీట్ చేద్దామని జగన్ గారు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధికారులని సమాయత్తం చేస్తున్నారు, శానిటైజ్ చేయటం, తర్వాత పిల్లలకి తప్పనిసరిగా మాస్కులు అంటున్నారు, తర్వాత క్లాస్ రూమ్స్కి వెళ్ళేటప్పుడు శానిటైజ్ వాడమంటాం. అవన్నీ ఏంటంటే ఇప్పుడు కరోనాని కరోనాతో సహజీవనం చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు అందరు నవ్వారు. ఇప్పుడు ప్రపంచమంతా ఏం చెప్తుందంటే కరోనాని పారదోలాలంటే చాలా సంవత్సరాలు పడుతున్నాయి. ఇప్పుడు అలా ఇప్పుడు ఎవరైనా సరే కరోనా ఉందని చెప్పి అన్నం తింటాం మానేస్తున్నారా, రోడ్డు మీదకి రావటం మానేస్తున్నారా, లేదా పని చేయడం మానేస్తున్నారా? అట్లాగే స్కూల్స్ కూడా తెరవాల్సిందే ఖచ్చితంగా. ఈ ఎకనామిక్ ఇయర్ పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ ఖచ్చితంగా ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. రేపు పొద్దున రాకపోతే వాడు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏం చేసినా ఈ ఎకనామిక్ ఇయర్ ఏంటంటే 2020 అది మైనస్ పాయింట్గా ఉంటుంది. 30% అయినా 40% 50% అయినా ఈ ఎకనామిక్ ఇయర్ కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎగ్జామ్స్ పెడితే ఆ మార్కులు అనేది 20 వచ్చినా 30 వచ్చినా అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఖచ్చితంగా ఈ స్కూల్స్ పెట్టాల్సిందే, కాకపోతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని పెడితే చాలా మంచిగా ఉంటుంది.
ఎలక్షన్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికును ఈ రమేష్ బాబుకున్న గొడవంతా 5 కోట్ల ప్రజలు చూసినటువంటి సందర్భం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అందరూ మీడియా ద్వారా తెలుసుకున్నారు పత్రికల్లో చదివారు అయితే అది ఘర్షణపూరితమైన వాతావరణం కాకుండా సామ్యవాద పూరితమైనటువంటి ఆలోచనతో ఇటు రమేష్ గారు జగన్ గారితో మాట్లాడి చేయటం అనేది మంచిది ఎలక్షన్ అనేది ఇక లేట్ చేయటం వల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతూ ఉంది ఎంత త్వరగా ఎలక్షన్ పెడితే అంత మంచిది కేసులు మాఫియా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్ మీద కేసులు పెట్టారు జగన్ మీద ఉన్న కేసులన్నీ అప్పుడున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కేసులేం కాదు కదా అయితే కేసులకుని పోలవరానికి సంబంధించి రాజకీయ దురుద్దేశంతో దీన్ని అంటగట్టి మాట్లాడుతుంది తప్ప మరో ఉద్దేశం అయితే కాదు అది జగన్ కేసులను కాపాడు చట్టం తన పని తను చేసుకుంటా వెళ్తూ ఉంటుంది జగన్ మాత్రం ఎందుకు ఉపేక్షించింది అట్లా అనుకుంటే లల్లూ ప్రసాద్ యాదవ్ లోనేసింది మరి వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి ఆయన కాపాడుకోవచ్చు కదా ఆయన శిక్షకు ఎందుకు వెళ్ళాడు అలాగే చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోయింది శిక్షలను తప్పించుకోవటానికి పోలవరానికి ఇటుకి ఆటికి ఎలాంటి సంబంధం లేదు జగన్ గారు ఒక మాట ప్రారంభంలోనే చెప్పారు మనం కరోనాతో కలిసి జీవించడమే అని చెప్పారు అందరూ హేళనగా జగన్ గారిని మాట్లాడటం జరిగింది అయితే ఇది ఒక జగన్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇది ఒక పెద్ద మహమ్మారి ఇలాంటి మహమ్మారీలు చాలా వచ్చినాయి చాలామంది నశించిపోయారు మనం చూసాం అయినప్పుడు కూడా ప్రభుత్వాలు తీసు ఇక్కడేంటి ఎక్కువ మంది చనిపోయినటువంటి రాష్ట్రాలు దేశాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చాలా తక్కువగా చనిపోయారు అయితే కరోనా వచ్చిపోతూ ఉంది తెలియకుండా కూడా అది వచ్చిపోతూ ఉంది దాని మీద ప్రజలు కూడా చాలా వరకు మర్చిపోయారు అది ఏమి చేయదులే ఒక ఆలోచనలో కూడా ప్రజలు వెళ్ళిపోయారు కరోనా మీద ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలు కార్పొరేషన్లు చేయటం వల్ల తిరిగి వీళ్ళకే నష్టం జరిగింది దానివల్ల వీళ్ళే ఎవరైతే ఏర్పాటు చేయాలనుకున్నా వాళ్ళకే ఎనలేనటువంటి నష్టం కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం వల్ల బీసీ ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు 3000 కులాలు ఉన్నాయి 3000 కులాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 3000 కులాలకి నిధులను సమీకరిస్తారా అంత ఆదాయం ఇక్కడ ఉందా అనేది కూడా ఒక ఆలోచించాలి ఎస్సీలకి కార్పొరేషన్లు ఏముంది మాది కార్పొరేషన్ చేశారు లేకపోతే మాల్ కార్పొరేషన్ చేశారు రెల్లీ కార్పొరేషన్ చేశారు ఆ కార్పొరేషన్లు చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాల ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం వల్ల ఎంత మేలు జరిగిందని కూడా ఆలోచించాలా ఇలా వాళ్ళ దగ్గరే నిధులు లేవు కార్పొరేషన్లు ఏర్పాటు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు నిధులు లేకుండా చేసుకుని ఉపయోగం ఏముంది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ఉంది అట్లా ఆ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసేస్తున్నారనేది ఒక అద్భుతమైనటువంటి కల్పన మరో మాటలో చెప్పాలంటే 14వ వార్షిక ప్రణాళికా సంఘం ఆధారంగా వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీల నిధులన్నీ కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటికి ఒక బేస్ లేకుండా పోయింది ఇంతకుముందు సక్రమంగా నిధులు ఎస్సీ ఎస్టీ నిధులు ఇచ్చిన తర్వాతే వేరే వాటికి కేటాయించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ దళిత గిరిజనులు ఎక్కువగా వివక్షకు గురవుతున్నటువంటి సందర్భం మనకు కనబడతాం ఇది ఖచ్చితంగా ప్రైవేట్ రంగాలన్నిటికీ ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలే కాకుండా ప్రైవేట్ రంగాలైన వ్యవసాయ రంగం పరిశ్రమలు వ్యాపారాలు అట్లాగే విద్య వైద్యం గృహవస్తు వంటి సామాజిక సేవల రంగానికి కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సినటువంటి వాటా ఖచ్చితంగా ఇస్తీరాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టారు ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది అది కులం ఈ కులం వల్ల వేల సంవత్సరాల నుండి దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు మైనార్టీలు మరి కొన్ని కులాలు కుల అంచువేతకు కుల దోపిడీకి కుల పీడనకు గురయ్యారు అంటరాని వారంటూ చదువు జ్ఞానం మీరు ఉండకూడదంటూ నిర్ణయాలు చేశారు ఓటు హక్కు సంపద భూమి ఉండకూడదని శాసించారు దాని వలన సమాజంలో సామాజిక నిర్మాణంలో భాగం కాకుండా అభివృద్ధికి దూరం అయ్యారు అలా అభివృద్ధికి దూరం అవటే కాకుండా ఈ కులాలన్నింటిని అలా పక్కకు విసిరివేయబడ్డారు అలా చారిత్రాత్మకంగా విస్మరించబడిన కులాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఆ రిజర్వేషన్ల ద్వారా కొన్ని అవకాశాలు ఎస్సీ ఎస్టీలకి కల్పిస్తే చారిత్రాత్మకంగా జరిగిన తప్పిదాన్ని ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా
పాలకులు ఖచ్చితంగా అమలు చేసి వీళ్ళకి అవకాశాలు రిజర్వేషన్ల ద్వారా అందించాలని చెప్తే ఈ ఇంతకాలంలో కూడా ఈ రిజర్వేషన్లు ఇక్కడ అమలు జరగలేదు. ఎందుకంటే మాకు రిజర్వేషన్ల ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల మేము విద్యాలయాల్లో చదువుకోవడానికి అవకాశం వచ్చింది, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం వచ్చింది. మట్టి చేతులు అక్షరాలను స్పృశించాయి, ఎట్టి బతుకులు చైతన్యాన్ని సంపాదించాయి, ప్రశ్నించే తత్వం వచ్చింది, ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏంటో తెలియజేయగలుగుతూ ఉన్నారు. కానీ కుల దోపిడి నుండి కుల పీడన నుండి విముక్తి చెందకపోయిన రిజర్వేషన్ల మూలంగా చదువు ఉపాధి వంటి అవకాశాలను ఈ దేశంలో కొద్ది మేరకు పొందగలిగాం కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎకనామిక్ రివ్యూ జరుగుతుంది, ఆ ఎకనామిక్ రివ్యూలో ఏ కుల జనాభా ఎంతో సమీక్షించి ఆ కులానికి అంతే అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. కానీ అలా కల్పించబడటం లేదు. అలా కల్పించబడకపోవడం కారణం ఏంటంటే కులం, దళితులు ప్రధానంగా వ్యవసాయ పనులకు, ఇంటి నిర్మాణం వంటి పనులు కూడా దూరంగా ఉంచబడుతున్నారు, చదువు ఉపాధి వంటి అవకాశాలకు దూరంగా ఉంచబడుతున్నారు. సమాన అవకాశాలు పొందేందుకు కానీ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పొందేందుకు కానీ ఈ వీళ్ళకి అనేకమైనటువంటి అవరోధాలు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి తీరినట్లయితే 10% కూడా లేని ప్రభుత్వ రంగంలో కొన్న 90% ఉన్నటువంటి ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు, అక్కడ వివక్షకు గురవుతూ ఉన్నారు. ఆ వివక్షకు గురైన చోట 90% పైబడి ఉన్నటువంటి ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు కల్పించినైతే మరింత ఎక్కువగా విద్యా అభివృద్ధి విషయంలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతారు. మరొక మాట ఏంటంటే ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉన్నాం, ఈ ప్రాంతం అంతా కూడా 2 లక్షల 3 లక్షల గజం పలుకుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డుకి యువతల ఇదంతా అసైన్డ్ భూమి, ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వ మిగులు భూములు. మేమందరం కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నాం, రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాలన్నీ ఇట్లా ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా దళిత గిరిజనులందరూ కూడా న్యాయ రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థలాలన్నిటికి కూడా ఖచ్చితంగా మా జగన్ ప్రభుత్వం పక్కా రిజిస్ట్రేషన్ సౌకర్యం, అంటే ఈ భూములపై ప్రభుత్వ ఆంక్షలు తొలగించి మాకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే మేము ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే మేము న్యాయపరమైన రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాం. మా మీద అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రారంభం నుండి కూడా మా మీద దాడులు ఆగటం లేదు. ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఈ ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరం దళితుల మీద దాడులు, మానభంగాలు, దళిత స్త్రీల మీద, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కులం పేరుతో దూషించడం, ఇలా చూసుకుంటూ పోతే దళితులకి ఎనలేనటువంటి నష్టం జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం, మా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి, మా ప్రాణాలకు విలువ లేకుండా పోయింది కాబట్టి, మా మీద కులంతో ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి, కుల వివక్షత కొనసాగుతుంది కాబట్టి మా ప్రాణాలకి దళితుడు కానీ గిరిజనుడు కానీ ప్రాణం కోల్పోతే పరిహారం నష్టపరిహారం కింద ఖచ్చితంగా ప్రభుత్వాలు 100 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకురావాలి, దాని మీద ఒక చట్టం తీసుకురావాలి. అట్లాగే ఈ ప్రైవేట్ రంగాలన్నీ గుర్తించేందుకు కూడా మరి 1955 అస్పృశ్యత చట్టం లాంటి మరో చట్టాన్ని తీసుకురావాలి. వివక్షతలు తొలగించేందుకు ఇక్కడ దేశవ్యాప్తంగా వివక్షలు తొలగించేందుకు ప్రైవేట్ రంగాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఏది ప్రైవేట్ రంగం ఏది ప్రభుత్వ రంగం కూడా గందరగోళంగా ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని వదిలేసినాయి. ప్రైవేట్ రంగాన్ని వదిలేయడంతో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అన్నీ కూడా నిర్వీర్యమైపోతాం ఓ పక్క జరుగుతూ ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవటం వల్ల ఒక ఆందోళన జరుగుతూ ఉంది. అందుకే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఏదో ఒక విధమైన రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఆందోళన పడతా ఉన్నాయి. ఈ క్రమంలో అటు పార్లమెంట్ లోపల బయట కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల మీద చట్టం తేవాలనే ఒక ఆలోచనని పార్లమెంట్లో గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. అటు రామవిలాస్ పాస్వాన్ గారు మొన్నే చనిపోయారు, ఆయన కానీ మాయావతి గారు కానీ అటు లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ ములాయం సింగ్ యాదవ్ గారు కానీ ఇటు కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు సిపిఎం మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలంగా ఈ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందుంది, మనం చూస్తూ ఉన్నాం నిత్యం పత్రికల్లో. అటు ప్రైవేట్ రంగాల్లో చాలామంది కార్పొరేట్ శక్తులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంత మీడియా రంగం, కొంత విద్యారంగం, అట్లాగే మేధావులు, వీళ్ళందరూ కూడా అనేక రకాలైన భావాలను వెలిబుచ్చుతూ ఉన్నారు. అనుకూలంగా వ్యతిరేకంగా కూడా దీని మీద చెబుతూ ఉన్నారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం
మాకు ఇటు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారు వర్గాలు, మీడియా రంగం, విద్యావంతులు, మేధావులు అందరూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం జరుగుతున్నటువంటి చర్యల్లో అందరూ మద్దతు భాగస్వామ్యం ఇచ్చి చట్టం చేసేందుకు ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టం కోసం వాళ్ళందరూ కృషి రావాలని చెప్పేసి వాళ్ళ మద్దతు భాగస్వామ్యాన్ని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ఈ దేశ ప్రధానికి, రాష్ట్రపతులకి, అట్లనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల గవర్నర్లకి, అన్ని రాష్ట్రాల కలెక్టర్లకి మేమందరం ఒక మెమోరాండాన్ని పంపిస్తూ ఉన్నాం. మా యొక్క భావాన్ని, వివక్షతను తొలగించమని, అంతరాంతరాన్ని రూపుమాపాలని, మా మీద మాకున్నటువంటి హక్కులు కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి కాబట్టి ఆ హక్కులకి చట్టపరమైన చర్యలు రావాలని చెప్పేసి మేమందరం కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం ఇక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, ఎందుకంటే మాకే కాదు ఈ మధ్య మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్లు కూడా కల్పించారు, ఈబీసీలకు కూడా మరి సమాన అవకాశాలు రావాలి, అట్లాగే ఓబీసీలు ఉన్నారు ఓబీసీలకు కూడా సమాన అవకాశాలు రావాలి, అంటే సమాన అవకాశాల చట్టం రావాలి, వివక్షతలకు వ్యతిరేకంగా న్యాయపరమైన రక్షణలు తెచ్చేందుకు ఈ విధమైనటువంటి చర్యలు తొందరగా చేపడితే ఇక్కడ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు రావటం వల్ల విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలతో పాటు సమాన ఉద్యోగ అవకాశాల చట్టం రావాలి, సమాన అవకాశాల్లో అందరికీ సమాన భాగస్వామ్యం రావాలి, న్యాయ రక్షణలు కల్పించేందుకు సాధారణ చట్టంలో భాగంగా అందరికీ అవకాశాలు సమానంగా రావాలని చెప్పేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల సాధన ఎస్సీ ఎస్టీ జాతీయ అఖిలపక్ష కమిటీ చైర్మన్గా నేను కోరుతా ఉన్నాను. నా పేరు జయబాబు. అభివృద్ధి లేదు, అమ్మఒడి అయ్యబడి అంటే వేస్తున్నారు, వేసిన డబ్బులు కూడా పిల్లల్లో సక్రమంగా ఉపయోగపడతల్లా, అంత ఆశాజనకంగా లేదు, ఇసుక లేదు. దాని మీద 14 రంగాలకు సంబంధించిన కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ ఇప్పుడు జరపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే COVID-19 మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందని ప్రపంచ దేశాలు సైతం మళ్ళీ రెండోసారి లాక్డౌన్కి ముందుకెళ్తాం. ఈ క్రమంలో ఎలక్షన్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. కేసులు మాఫీ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పోలవరం తాకట్టు పెడతాం అనేది అట్ట పెడితే, పోలవరం ఆంధ్రుల హక్కు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రయత్నం గట్టిగా చేయాలి. పార్లమెంట్లో 25 మంది పార్లమెంట్ సభ్యులను మాకు కేటాయించండి, ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాము, పోలవరం తీసుకొస్తాము, నిర్మాణం చేపడతామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు నమ్మకంతో 23 మంది ఎంపీ సీట్లను ఇచ్చాడు. ఆయన అడిగిన దానికి వీళ్ళు ఇచ్చిన దానికి ఇద్దరు ఎంపీ సీట్లే తక్కువ. ఇద్దరు తక్కువ అయితే మెడల్ వంచడానికి కుదరట్లేదా, లేకపోతే చేతులు చాలట్లేదా మోడీ మేడమే చెయ్యటానికి? ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. అదే తప్పు అంటే కరోనా మహమ్మారి ఎలక్షన్కే ఆటంకం ఆ వైసీపీ వాళ్ళకి. విద్యార్థులు మనుషులు కాదా? మరి వాళ్ళ దగ్గర కరోనా రాదా? లేకపోతే వాళ్ళకి కరోనా రాకుండా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మందు ఏమన్నా సరఫరా చేస్తుందా? అటువంటి అప్పుడు ఎలక్షన్కి కరోనా అన్నప్పుడు స్కూళ్ళకు కూడా కరోనా ఎందుకు? ఈ అకాడమిక్ ఇయర్ని 0 చేసేసి స్టూడెంట్స్ వయసు కూడా 1 ఇయర్ బ్యాక్ చేసేస్తే విద్యార్థులకి బాగుంటుంది. ఇప్పుడు 4 నెలలే ఉన్నాయి, మళ్ళీ మార్చికి ఎగ్జామ్ టయానికి 4 నెలలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఏం సిలబస్ చెప్తారు? ఆల్రెడీ 1 సంవత్సరం ఎగ్జామ్ లేకోకుండా పాస్ చేపిచ్చేసారు. 2వ సంవత్సరం 10 నెలల అకాడమిక్ ఇయర్ని 4 నెలల్లో కంప్లీట్ చేస్తామంటారు. ఎలా కంప్లీట్ చేస్తామంటే సిలబస్ తగ్గిస్తామంటారు. ఈ సిలబస్ తగ్గించినప్పుడు ఈ విద్యార్థుల్లో అంత శక్తి ఎక్కడ ఉంటుంది? 2వ తరగతి మళ్ళీ ఇంకో తరగతికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలా జరగకోకుండా ఈ అకాడమిక్ ఇయర్ని 0 చేసేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.